వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు ఏపీ సీఎం జగన్ కు లేఖలు కొనసాగుతున్నాయి. రఘురామరాజు ముఖ్యమంత్రికి మండలిలో పూర్తి మెజారిటీ సాధించినందుకు అభినందనలు తెలుపుతూ లేఖలు తెలిపారు. అదే సమయంలో 2020 జనవరి 27న 3 బిల్లుల తిరస్కరణ కారణంగా మండలి రద్దు చేస్తూ తీర్మానం చేసిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. అసెంబ్లీలో శాసన మండలి రద్దు తీర్మానం చేశారని గుర్తు చేశారు. మీరు ఎప్పుడు మాట తప్పరని, మడమ తిప్పరని మీ అభిమానులు నమ్ముతారంటూ లేఖలో పేర్కొన్నారు. మండలి రద్దు విషయంలో వెనకడుగు వద్దు. మండలి రద్దు సమయంలో సీఎంగా మండలిలో ఖర్చు గురించి ప్రజలకు ఉపయోగం లేదంటూ చేసిన ప్రసంగాన్ని సాధారణ ప్రజలు నమ్మారంటూ చెప్పుకొచ్చారు. ప్రతి ఏటా మండలి నిర్వహణ కోసం 60 కోట్లు ఖర్చు చేయడం సబబా అంటూ నాడు ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేశారు. కొంతమంది ప్రత్యర్థులు జూన్ 2019 నుంచి నవంబర్ 2020 వరకు మీ విమాన ఛార్జీలు 26 కోట్లు ఖర్చు చేసిన విషయాన్ని ప్రశ్నిస్తున్నారని రాసుకొచ్చారు. దీంతో ఇప్పుడు మండలిలో పూర్తి మెజారిటీ సాధించిన సమయంలో అక్కడ కూడా మండలి రద్దు తీర్మానం చేయాల్సిందిగా కోరనంటూ ముఖ్యమంత్రికి సూచించారు. మండలి రద్దుపై రఘురామకృష్ణరాజు రాసిన లేఖకు సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ ఏపీ బ్యూరో చీఫ్ మురళి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. మురళి. సృజన, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు కూడా నర్సాప పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణరాజు మరొక లేఖ రాయడం జరిగింది. అయితే ఈ రోజు రాసినటువంటి లేఖలో తాజాగా కూడా శాసన మండలి రద్దుకు సంబంధించిన అంశంపై ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. నిన్న రాసినటువంటి లేఖలో ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి ఉండాలని సంబోధించినటువంటి రఘురామకృష్ణరాజు ఈ రోజు శాసన మండలి రద్దు అంశంపై సుదీర్ఘంగా లేఖ రాయడం జరిగింది. గతంలో ఏదైతే శాసనసభలో బిల్లు పెట్టి శాసన మండలి రద్దు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం వద్ద అది అక్కడ పెండింగ్ లో ఉంది. అయితే ప్రస్తుతానికైతే శాసన మండలిలో వైసీపీకి ఆధిక్యం వచ్చిన నేపథ్యంలో శాసన మండలిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు శాసన మండలిని ప్రవేశపెట్టి హాజరుపరిచి శాసన మండలి రద్దుకు అందులో కూడా ఒక బిల్లు ప్రవేశపెట్టి కేంద్రానికి పంపాలని చెప్పేసి ప్రధానంగా ఆయన కోరడం జరిగింది. అంటే గతంలో శాసనసభ నుంచి వచ్చినటువంటి బిల్లులను తిరస్కరించిన నేపథ్యంలో ఆవేశంతో ఆగ్రహంతో శాసన మండలి రద్దు చేయడం జరిగింది. శాసన మండలి రద్దు సమయంలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా తనకు గుర్తుందని, దాదాపుగా కూడా సంవత్సరానికి 60 కోట్లు అనవసరంగా కూడా నా డబ్బు వృధా అవుతుందని, డబ్బుతో పాటుగా కూడా సమయం వృధా అవుతుందనే భావాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పటి శాసనసభలో ఆయన ప్రస్తావించినట్టుగా తనకు కొద్దిగా గుర్తుందని, అందుకనే 60 కోట్లు వృధా అని భావించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు శాసనసభలో శాసన మండలిలో తమకు బలం వచ్చింది కాబట్టి దాన్ని అలా వృధాగా భావించి శాసన మండలిలో కూడా రద్దుకు ప్రతిపాదించి బిల్లు పంపాలని కోరటం జరిగింది. అదే విధంగా కూడా పెద్దల సభగా అభివర్ణించే శాసన మండలికి 60 కోట్లు వృధా అన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2019-2020 మధ్య కాలంలో అతనికి అవసరమైనటువంటి ఖర్చులు, అతన్ని తిరిగినటువంటి విమానాన్ని ఖర్చులకు సంబంధించి దాదాపుగా కూడా 26 కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు చేశారని చెప్పేసి ఆ లేఖలో ప్రస్తావించడం జరిగింది. అంటే శాసన మండలి సభ ఎంతో గౌరవమైన సభ, దాన్ని ఆవేశపూర్వకంగా 60 కోట్ల రూపాయలు ఖర్చు ఎందుకని ప్రశ్నించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తన విమానాలకి తనకు అవసరమైనటువంటి ఖర్చులకు 26 కోట్ల రూపాయలు ఎందుకు వేస్ట్ చేశారనే ఒక విధంగా అందులో ప్రశ్నించడం జరిగింది. అదే విధంగా కూడా శాసన మండలికి కేంద్రానికి ఏదైతే లేఖ రాశారో ఆ లేఖపై వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తన సహచర ఎంపీలందరితో కలిసి శాసన మండలి రద్దు చేయాలని చెప్పేసి కేంద్రంతో పోరాడి పార్లమెంట్ లో దాని ప్రస్తావన తీసుకొస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాసినటువంటి లేఖలో రఘురామకృష్ణరాజు పేర్కొవడం జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక రఘురామకృష్ణరాజు వరుసగా కూడా దాదాపుగా కూడా 11 రోజులుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజు ఒక లేఖ రాస్తూ వస్తున్నారు. మొదటి 9 లేఖలో కూడా ఏదైతే పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయి ముందుకు వెళ్తున్నారో ఆ హామీలన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క హామీని గుర్తు చేస్తూ లెటర్ రాయడం జరిగింది. ఆ తర్వాత అమరావతి రాజధానికి సంబంధించిన అంశము, అదే విధంగా ఈ రోజు చూస్తే కనుక శాసన మండలి రద్దుకు సంబంధించిన అంశం. అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాల్లో ఉన్నటువంటి లోపాలను ఎత్తుచూపుతూ, తప్పులను ఎత్తుచూపుతూ కూడా ఈ లేఖలన్నీ కూడా రాస్తూ ఉన్నారు. మొత్తం మీద రఘురామకృష్ణరాజు ఈ రోజు రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో
శాసన మండలకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ అదే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనవసరంగా వృధాగా ఖర్చు పెడుతున్నటువంటి డబ్బులను కూడా అందులో క్రోడీకరించడం అనేది ఒక రాజకీయంగా చర్చాంశంగా మారిందని చెప్పవచ్చు సృజన. కరెక్ట్, థాంక్యూ మురళి. బుల్టన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.